సెమినీఫేరస్ ట్యూబుల్స్ అనేటివి ఈ విధంగా గీస్తున్నాం ఇంతకుముందు ఈ సెమినీఫేరస్ ట్యూబుల్స్ టూ టూ త్రీ అనేది లోబుల్స్లో ఉంటాయని చెప్పినాను ఒక్కొక్క సెమినీఫెరస్ ట్యూబుల్ కనుక ఇట్లా సెక్షన్ చేస్తే ఒక్కొక్క సెమినీఫెరస్ ట్యూబుల్ గాక సెక్షన్ చేస్తే ఏ విధంగా కనబడుతుందంటే ఒక సెమినీఫెరస్ ట్యూబుల్ ఇంకో సెమినీఫెరస్ ట్యూబుల్ ఇంకో సెమినీఫెరస్ ట్యూబుల్ ఈ విధంగా మనకు కనబడుతుంది ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా సెమినఫెరస్ ట్యూబుల్స్ అన్నీ కూడా కట్ చేసినప్పుడు ఏ విధంగా కనబడతాయి అంటే ఈ విధంగా కనబడతాయి ఈ సెమినిఫెరస్ ట్యూబుల్స్లో ఇక్కడ మాత్రమే నేను చూపిస్తాను ప్రతి దానిలో కూడా అదే విధంగా ఉంటుంది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి సెమినిఫెరస్ ట్యూబుల్ యొక్క అవుటర్ లేయర్లో జెర్మినల్ ఎపిథీలియన్ అనేవి ఉంటాయి ఏముంటాయి జెర్మినల్ ఎపిథీలియం ఈ జెర్మినల్ ఎపిథీలియం సెల్స్ ఇవి ఈ జెర్మినల్ ఎపిథీలియం సెల్స్ ఏ విధంగా కనబడతాయంటే అంటే స్పర్మటోగోనియా మదర్ సెల్స్గా కన్వర్ట్ అవుతాయి ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటి స్పర్మటోగోనియా మదర్ సెల్స్ ఇంకా రాస్తాను స్పర్మటోగోనియా మదర్ సెల్స్ ఈ స్పర్మటోగోనియా మదర్ సెల్స్ మధ్య భాగంలో అక్కడక్కడ ఏముంటాయంటే సెట్టోలీ సెల్స్ ఉంటాయి స్పర్మటోగోనియా మధ్య భాగంలో అక్కడక్కడ సెట్టోలీ సెల్స్ ఉంటాయి సో ఇవేంటి అంటే సెట్టోలి సెల్స్ ఓకే స్పర్మటోగోనియా మదర్ సెల్స్ దాంతోపాటు సెటోలి సెల్స్ అనేటివి ఉన్నాయి ఈ సెట్టోలీ సెల్స్ ఏం చేస్తాయి అనేది ఒకసారి మళ్ళీ చూస్తాం ఈ స్పర్మటోగోనియా మదర్ సెల్స్ అనేటివి ఏం చేస్తాయి అంటే మియాసిస్ వన్లోకి ఎంటర్ అవుతాయి మళ్ళీ మియాసిస్ వన్ అనేది ఏంటి మియాసిస్ అంటున్నాం మియాసిస్ వన్ యాక్చువల్గా స్పర్మటోగోనియా మదర్ సెల్స్లో ఏముంటాయంటే నలభై ఆరు క్రోమోజోమ్స్ ఉంటాయి ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ మియాసిస్ అంటే ఓన్లీ ఒకటే గుర్తుపెట్టుకోండి క్రోమోజోమ్ యొక్క నంబర్ని డిక్రీస్ చేస్తుంది ఆఫ్కి ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటే దాన్ని ట్వంటీ త్రీ ట్వంటీ త్రీగా డివైడ్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే మియాసిస్ ఈ మియాసిస్ అనేది టూ టైప్స్గా ఉంటుంది మియాసిస్ వన్ మియాసిస్ టూగా మియాసిస్ వన్లో ఏం జరుగుతుందంటే ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీగా ఆఫ్గా డివైడ్ అవుతాయి మియాసిస్ టూలో ఏమవుతుందంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఉన్న రెండు స్పమ్స్ ఏర్పడతాయి ఎజ్ ఇట్ రైట్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అంటే ఇక్కడ నుండి ఏర్పడిన సెల్స్ ఇక్కడ నుండి ఏర్పడిన సెల్స్ అన్నిట్లో కూడా మళ్ళీ మియాసిస్ జరి టూ జరిగితే ఏమవుతుందంటే ట్వంటీ త్రీ పేర్స్ ఆఫ్ సారీ ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి సింపుల్గా గుర్తుపెట్టుకోండి మియాసిస్ వన్లో ఏం జరుగుతుంది అంటే బేసిక్గా నలభై ఆరు క్రోమోజోమ్స్ ఉంటాయి మన ప్రతి సెల్లో కూడా కానీ మియాసిస్ జరిగితే ఏమవుతుందంటే ఇరవై మూడు క్రోమోజోమ్లు ఉన్న సెల్స్గా డివైడ్ అవుతాయి అంతే ఇక్కడ ఏంటి అంటే స్పర్మటోగోనియా మదర్ సెల్స్ అనేవి మియాసిస్ వన్లోకి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మియాసిస్ వన్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ప్రైమరీ స్పర్మటోసైడ్స్ ఏర్పడతాయి ప్రైమరీ స్పర్మటోసైట్స్ ఓకే ఇది ప్రైమరీ సైడ్ స్పర్మటోసైట్స్ ఏర్పడిన తర్వాత మియాసిస్ టూలోకి ఎంటర్ అవ్వడం వల్ల మళ్ళీ ఏం ఏర్పడతాయి అంటే సెకండరీ స్పర్మటోసైడ్స్ ఏర్పడతాయి ఫైనల్గా ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత స్పర్మోజెనసిస్ అనే ఒక ప్రాసెస్ వల్ల స్పర్మటోజెనసిస్ జెనసిస్ అనే ఒక ప్రాసెస్ వల్ల ఏం ఏర్పడుతుందంటే స్పర్మటోజోవా ఏర్పడుతుంది జోవా అనేది ఏర్పడుతుంది దీన్ని ఏమంటారు అంటే స్పమ్ అంటారు దీన్ని ఏమంటున్నాం స్పమ్ అనేసి చెప్తున్నాం సో ఇక్కడ విషయం ఏంటి అంటే స్పర్మటోగోనియా మదర్ సెల్స్ దట్ ఎంటర్ ఇన్ టు ది మియాసిస్ వన్ ప్రొడ్యూసింగ్ స్పర్ ప్రైమరీ స్పర్మటోసైడ్స్ ఓకే తర్వాత మియాసిస్ టూలోకి ఇవి ఎంటర్ చేసేసి సెకండరీ స్పర్మటోసైడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి మియాసిస్ టూ అయిపోయిన తర్వాత జెనసిస్ అనే ఒక ప్రాసెస్ ద్వారా స్పర్మటోజోవా అనేది ఏర్పడుతుంది దాన్ని ఏమంటారంటే స్పమ్ అనేసి పిలుస్తాం ఓకే ఈ విధంగా స్పమ్ ప్రొడక్షన్ జరుగుతుంది దేంట్లో జరుగుతుంది సెమినీఫెరస్ ట్యూబుల్లో ట్యూబుల్లో ఇది ఇది మొత్తం ఒక సెమినీఫెరస్ ట్యూబుల్ ఈ సెమినీఫెరస్ ట్యూబుల్లో నుండే ఏం జరుగుతుందంటే స్పమ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది స్పోమ్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత ఈ స్పోమ్కి న్యూట్రిషన్స్ని ఎవరు అందిస్తారు అంటే ఇక్కడున్న ఉన్న ఏం చేస్తాయంటే న్యూట్రిషన్ని ఈ స్పోమ్ ప్రొడక్షన్కి స్పర్మటోజెనిసిస్కి న్యూట్రిషన్ని అందిస్తాయి సెటోలిసెల్స్ యొక్క ఫంక్షన్ ఇదే అదేవిధంగా సెటోలీస్ సెల్స్ యొక్క సెకండ్ ఫంక్షన్ ఒకసారి చూడండి ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసేసి న్యూట్రిషన్ దాన్ని నరిష్మెంట్ అంటారు సెకండ్ ఫంక్షన్ వచ్చేసేసి హిన్హీబీన్ అనే ఒక హార్మోన్ను రిలీజ్ చేస్తుంది హిన్హీబీన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది హిన్హీబీన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేయడం వల్ల ఇది ఏం అంటే ఈ హార్మోను పాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని యాక్చువల్గా ఏం అంటే ఇనిహిబిట్ చేస్తుంది పాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క ఫంక్షన్ అనేది మళ్ళీ ఫర్దర్గా చూస్తాం ఓకే ఇన్హిబిన్ యొక్క ఫంక్షన్ ఏంటి పాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఓకే దాన్ని ఇనిహిబిట్ చేస్తుంది అంటే దాని యొక్క యాక్టివిటీని తగ్గిస్తుంది ఓకే తర్వాత దీని తర్వాత చూడండి ఒక ఒక సెమినీపెరస్ ట్యూబుల్ ఇంకో సెమినిస్పెరస్ ట్యూబుల్ మధ్యలో ఎమ్టీ స్పేసెస్ ఉన్నాయి ఇక్కడ ఎంటి స్పేసెస్ ఆ స్పేసెస్ని అంటే ఇంటర్స్టీషియల్ స్పేసెస్ అంటారు ఇంటర్ స్టీషియల్ స్పేస్ వీటిని ఏమంటారు ఇంటర్స్టేషియల్ స్పేస్ ఈ ఇంటర్స్టీషియల్ స్పేస్లో కూడా ఒక స్పెషలైజ్డ్ సెల్స్ అనేటివి ఉంటాయి ఇంటర్స్టీషియల్ స్పేస్లో స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి ఆ సెల్స్ని ఏమంటారంటే లీడిక్ సెల్స్ అంటారు ఏమంటారు సెల్స్ మరి ఈ లీడిక్ సెల్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే దే ప్రొడ్యూసింగ్ ది హార్మోన్ టెస్టోస్టిరాన్ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది మరి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది సెకండరీ సెక్ సెక్స్వల్ క్యారెక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అంటే మెయిన్స్ లోపల బియర్డ్ రావడం అదేవిధంగా వాళ్ళ యొక్క వాయిస్ చేంజ్ అవ్వడం ఇవన్నీ కూడా సెకండరీ సెక్స్వల్ క్యారెక్టర్స్ కిందకి వస్తాయి ఓకే దీంతోపాటు స్పర్మటోజెనసిస్ని ప్రమోట్ చేస్తుంది స్పర్మటోజెనసిస్ ఇక్కడ ఆల్రెడీ చెప్పిన స్పర్మటోజెనసిస్ ఓకే ఈ స్పర్మటోజెనిసిస్ అంటే స్పర్ స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి స్పర్మటోజెనెసిస్ ఓకే ఆ జెనసిస్ని కూడా ఇండ్యూస్ చేసేది ఏంటంటే టెస్టోస్టిరాన్ హార్మోన్ దట్ ఈజ్ రిలీజ్డ్ బై ద లేడిక్ సెల్స్ ఆఫ్ ది టెస్టిస్ ఎస్పెషల్గా లేడీక్ సెల్స్ ఆఫ్ ది ట్యూబుల్స్ దాంట్లో ఇంటర్స్ట్రీషియల్ స్పేస్లో ఈ సెల్స్ అనేటివి ఉంటాయి అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇది ఏంటి అంటే లేడిక్ సెల్స్ తర్వాత ఈ యొక్క సెమినిఫెరస్ ట్యూబుల్లో ఏ విధంగా స్పమ్ ప్రొడక్షన్ జరుగుతుంది అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ క్లియర్ ఇక్కడతో ఏంటి అంటే కంప్లీట్ టెస్టీస్ యొక్క స్ట్రక్చర్ దాంట్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ అనేటివి ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ చూసుకున్నాం ఓకే తర్వాత ఏంటి అంటే ఈ టెస్టీస్ తర్వాత ఉండేటివి నార్మల్గా వ్యాస ఎఫరెన్షియా దాని గురించి ఒకసారి చూద్దాం ఇక చూడండి వ్యాస ఎఫరెన్షియా వ్యాస ఎఫరెన్షియా గురించి తెలుసుకోవాలంటే ఎపిడిడమస్ యొక్క ఎపిడిడమస్ యొక్క కాడా నుండి ఎఫరెన్షియా అనేది స్టార్ట్ అవుతుంది ఎపిడిడమస్ కాడా నుండి ఎఫరెన్షియా అనేది స్టార్ట్ అవుతుంది ఎఫరెన్షియా స్టార్ట్ అయ్యేసేసి ఆ ఎఫరెన్షియా అనేది ఇంగినాల్ కెనాల్ ద్వారా అప్డామిన్లోకి రీచ్ అవుతుంది దేనిలోకి అబ్డామిన్లోకి రీచ్ అవ్వాలి అంటే ఏం కావాలంటే ఇంగినాల్ కెనాల్ ఇంగునాల్ కెనాల్ ద్వారా ఏంటి అంటే ఈ యొక్క వ్యాసాయ ఫరెన్సీ అబ్డామిన్లోకి రీచ్ అవుతుంది అబ్డామిన్లోకి రీచ్ అయిన ఇంజునాల్ కెనాల్ అనేది దట్ ఆక్యుపైస్ ఆన్ ది యూరినరీ బ్లాడర్ ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది అది యూరినరీ బ్లాడర్ భాగంలో ఆక్యుపై చేస్తుంది అదేవిధంగా యూరినరీ బ్లాడర్ ఆక్యుపై చేసినప్పుడు ఈ యొక్క వ్యాసా ఎఫరెన్షియా అనేది ఒక సెమినల్ వెసికిల్తో కనెక్షన్ అయి ఉంటుంది సెమినల్ వెసికిల్ దట్ కనెక్టెడ్ విత్ ది సెమినల్ వెసికిల్ సెమినల్ వెసికిల్ యొక్క డక్టు వ్యాస ఎఫరెన్షియా యొక్క డక్ట్ అంటే డక్ట్ అంటే పైపులు పైప్ ఏ విధంగా ఉంటుందో దాన్ని డక్ట్ అంటారు ఈ సెమినల్ వెసికిల్ యొక్క డక్టు ఈ వ్యాస ఎఫరెన్షియా యొక్క డక్టు రెండూ కలిసిపోయి ఒకే సింగిల్ డక్ట్గా కన్వర్ట్ అవుతుంది చూడండి ఇదొక డక్టు ఇదొక డక్టు ఈ రెండు కూడా ఒకే డక్ట్లోకి ఓపెన్ అయిపోతాయి ఈ డక్టుని ఏమంటారు అంటే ఎజాకులేటరీ డక్ట్ అంటారు ఎజాకులేటరీ డక్ట్ క్లియర్ ఈ విధంగా ఎజాకులేటరీ డక్ట్ అయిపోయిన తర్వాత ఈ రెండు కూడా ఎజాకులేటరీ డక్ట్గా కన్వర్ట్ అయిపోయిన తర్వాత యురెత్రాలోకి ఓపెన్ అవుతాయి యురెత్రా అనేది ఫైనల్గా ఏం జరుగుతుందంటే బయట్ సైడ్ ఓపెన్ అవుతుంది దాన్ని ఏమంటారు అంటే యురెత్రల్ మ్యూటస్ అంటారు యురెత్రల్ మ్యూటస్ యురెత్రల్ మీటస్ ద్వారా ఏం ఏర్పడుతుంది అంటే మొత్తం స్పామ్ అనేది ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయ్యేసి ఇక్కడ నుంచి వచ్చేసేసి ఇక్కడ అయిపోయేసేసి అయిపోయి ద్వారా బయటికి పోతుంది ఇరత్రల్ మ్యూటర్స్ ద్వారా ఓకే ఇది ఏంటి అంటే జనరల్గా ఎఫరెన్షియా గురించి సంబంధించింది ఓకే వ్యాస ఎఫరెన్షియా తర్వాత ఏంటి అంటే ఎక్స్టర్నల్ జెనిటేలియా ఉంది ఈ ఎక్స్టర్నల్ జెనెటేరియా అనేది పెన్నిస్ ఓకే ఈ ఎక్స్టర్నల్ జెనటేలియా ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఎక్స్టర్నల్ జెనటేలియా దట్ ఈస్ నథింగ్ బట్ పెన్నిస్ పెన్నిస్ అనేది జనరల్ గా మనం చూస్తే ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది పెన్నిస్ యొక్క ముందు పాట్లో పెన్నిస్ యొక్క ముందు పాటలో ఒక బల్బ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని ఏమంటారంటే గ్లాన్స్ పెన్నిస్ అంటారు ఈ గ్లాన్స్ పెన్నేస్ పై భాగంలో ఇక్కడ నుంచి ఒక స్కిన్ అనేది ఆక్యుపై చేసి ఉంటుంది ఈ విధంగా ఒక స్కిన్ అనేది ఫోల్డింగ్తో కూడిన ఒక స్కిన్ అనేది ఆక్యుపై చేసింది దాన్ని ఏమంటారు అంటే ఫోర్ స్కిన్ అంటారు ఓకే ఈ మధ్య భాగంలో ఉన్న ఎంటీ స్పేస్ని ఏమంటారంటే యురెత్రా అంటారు దీన్నే యురెత్రా అనేసి పిలుస్తారు ఇంకా దీని యొక్క స్ట్రక్చర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ చూస్తే ఒకవేళ కానీ సెక్షన్కు చేస్తే ఏ విధంగా ఉంటుందంటే పైన రెండు కార్డ్స్ కింద ఇంకో కార్డ్ లైక్ స్ట్రక్చర్స్ అనేటివి ఉంటాయి ఓకే ఈ కా ఈ కార్డ్స్తోనే ఏం ఏర్పడుతుందంటే ఈ యొక్క పెన్నిస్ అనేది ఏర్పడుతుంది మనం ఒకవేళ ఇలా కట్ చేస్తే అవుట్ సైడ్ ఎలా రౌండ్గా ఉంటుంది ఆ రౌండ్లో ఏ విధంగా కనబడుతుందంటే ఈ విధంగా కనబడుతుంది ఓకే పైన ఉన్న కార్డ్స్ పైన ఉన్న టిష్యూతోనే ఏర్పడి ఉంటుంది పైన పైన ఉన్న కార్డ్స్ ఏమంటారు అంటే కార్పోరా కావర్నోజా అంటారు కార్పోరా కావర్నోజ పైన ఉన్న రెండు పార్ట్స్ అయితే కింద ఉన్నది ఏంటి అంటే కార్పోరా స్పాంజియా కార్పోరా స్పాంజియా ఈ కార్పోరా స్పాంజియా దగ్గర నుండే ఏం కనెక్ట్ అవుతుంది అంటే యాక్చువల్గా యురెత్రా కనెక్ట్ అవుతుంది కార్పోరా స్పాంజ యురెత్రా కనెక్ట్ అయ్యేసేసి ఫైనల్గా ఏంటి అంటే చూడండి యురెత్రల్ మీటర్స్ యురేత్రల్ మీటర్స్ ద్వారా బయటికి ఓపెన్ అవుతుంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం నోట్ చేసుకోవాలి అంటే బేసిక్గా మెయిల్స్ లోపల స్పెషల్గా యురెత్రా నుండి వచ్చిన యూరినరీ బ్లాడర్ నుండి వచ్చిన యూరిన్ అనేది తర్వాత సెమినీఫెరస్ ట్యూబుల్ నుండి వచ్చిన స్పము ఏదైతే ఉంటుందో ఆ స్పము అలాంగ్ విత్ ది సెమినల్ వెజిక్యుల్స్ రిలీజ్ చేసిన సెమెన్ ఇవి రెండు కూడా దేనిలోకి ఓపెన్ అవుతాయి అంటే యురెత్రాలోకి ఓపెన్ అవుతాయి యురెత్ర అనేది కామన్ సైట్ ఫర్ ది యూరిన్ అండ్ ఆల్సో సెమెన్ యూరిన్ అండ్ ఆల్సో సెమెన్ దట్ కంటైనింగ్ ది స్పర్మ్స్ క్లియర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ విధంగా ఇది అనేది కామన్ సైడ్ ఫర్ ది యూరిన్ అండ్ ఆల్సో సెమన్ అది గుర్తుపెట్టుకోవాలి ఓకే క్లియర్ ఇక్కడ ఉన్న కార్పోరా కావర్ నోస కార్పొర అనేది ఈ యొక్క పెన్నిస్లో ఉండే పార్ట్స్ కింద ఉండే ఒక పార్ట్ ఏంటి అంటే కార్పోరా స్పాంజియా పైన ఉండేది ఏంటంటే కార్పోజా కావర్ నోస ఇది ఎక్స్టర్నల్ జెటేలియా దట్ ఈస్ ద ఏంటి అంటే పెన్నిస్ సో ఇక్కడతో ఏం కంప్లీట్ అయిపోయింది అంటే టెస్టీస్ కంప్లీట్ చేసుకున్నాం వ్యాస ఎఫరెన్షియా వ్యాసా డిఫరెన్షియా ఎపిడిడమస్ దాంతోపాటు ఇక్కడ ఉన్న ఎజాకులేటర్ డక్ట్స్ తర్వాత విరిత్ర కంప్లీట్ చేసుకున్నాము ఇంకా మిగిలినవి ఏమున్నాయి అంటే యాక్సెసరీ గ్లాండ్స్ ఉన్నాయి ఆ యాక్సెసరీ గ్లాండ్స్ ఏంటో ఒక్కొక్కసారి చూద్దాం దాని యొక్క ఫంక్షన్స్ దాని యొక్క రోలు ఏ విధంగా ఉందనే చూద్దాం చూడండి యాక్సెసరీ గ్లాండ్స్లో ఫస్ట్ వచ్చేసేసి సెమినల్ వెసికిల్స్ రెండోది వచ్చేసి ప్రోస్టైట్ గ్లాండ్ థర్డ్ వచ్చేసి బల్బిరెత్రల్ గ్లాండ్ ఫస్ట్ సెమినల్ వెసికిల్ ఒకసారి చూద్దాం ఈ సెమినల్ వెసికిల్లో ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే సెమెన్ ప్రొడ్యూస్ అవుతుంది సెమినల్ వెసికిల్లో సెమెన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ సెమెన్ నథింగ్ బట్ ఫ్లూయిడ్ విస్కస్ ఫ్లూయిడ్ కొద్దిగా జిగట జిగటగా ఉన్న ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఈ సెమినల్ బెస్కిల్లో ప్రొడ్యూస్ అయిన విస్కస్ అనేది దట్ కనెక్టెడ్ టు ది దట్ కనెక్టెడ్ టు ది వాట్ వేసా డిఫరెన్షియా ఫైనల్లీ దే ఫార్మ్డ్ ఇంటు ది వాట్ దట్ ఈస్ అ ఎజాకులేటరీ డక్ట్ అంటే సెమినల్ వెసికిల్స్లో నుండి సెమిన్ అనేది రిలీజ్ అవుతుంది అది ఫ్లూయిడ్గా ఉంటుంది ఆ ఫ్లూయిడ్ దేనికి యాడ్ అవుతుంది అంటే సెమినల్ వెసికిల్ ద్వారా వ్యాసా డిఫరెన్షియా అనే దానికి కనెక్ట్ అవుతుంది వ్యాసా డిఫరెన్షియాలో ఏముంటుంది అంటే ఇక్కడ చూడండి ఎపిడిటమస్ నుండి వచ్చిన స్పమ్స్ అనేటివి ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఇమీడియట్గా సెమినల్ వెసికిల్లో ఉన్న సెమిన్ అనేది దీనికి యాడ్ అవుతుంది అలా యాడ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా సెమినల్ వెసికిల్స్లో ఏముంటాయి ఒకసారి చూడండి ఫస్ట్ ఏంటంటే ఫ్రక్టోజ్ ఉంటుంది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి ప్రోస్టాగ్లాండిన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ ఏంటంటే ప్రోటీన్స్ ఉంటాయి ఫోర్త్ ఏంటి అంటే మన విటమిన్ సి ఉంటుంది విటమిన్ సి ఓకే ఇవన్నీ ఏంటి అంటే దీంట్లో ప్రక్టోజ్ అనేది ఏం చేస్తుంది అంటే నరిష్మెంట్ ఇస్తుంది ఇక్కడ ఫ్రక్టోస్ ఏం చేస్తుంది అంటే పై నుండి వచ్చిన పై భాగం నుండి వచ్చిన స్పమ్స్కి నరిష్మెంట్ని ఇస్తుంది నరిష్మెంట్ అంటే ఎనర్జీ ఎప్పుడైతే స్పర్మ్ బాడీకి అవుట్ సైడ్ రీచ్ అవుతుందో అంటే ఎజాకులేట్ జరగడం అంటే స్పర్మ్ అనేది సెమెన్తో పాటు బయటికి రావడం ఇక్కడ స్పర్మ్ అనేది బయటికి వచ్చినప్పుడు చనిపోయే ఛాన్స్ ఉంటుంది దానికి ఫుడ్ అనేది అవసరం బాడీ నుండి అవుట్ సైడ్ వచ్చినప్పుడు స్పమ్కి నరిష్మెంట్ ఏది ఇస్తుంది అంటే ప్రక్టోజ్ ఇస్తుంది మరి ప్రో ప్రోస్టాగ్లాండింగ్స్ ఏం వర్క్ చేస్తాయి అంటే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క వర్క్ ఏంటంటే ముఖ్యంగా చూడండి ఇది ప్రోస్టాగ్లాండ్స్ సెమెన్తో కలిసేసి స్పమ్తో కలిసి ఫీమేల్ యొక్క వెజైనా ద్వారా ఫీమేల్ యొక్క వెజైనా ద్వారా సర్వికల్ కెనాల్కి వెళ్తుంది ఇక్కడ సర్వికల్ కెనాల్ యాక్చువల్గా ఏంటంటే అన్ససెప్టబుల్గా ఉంటుంది స్పమ్ను లోపలికి ఎంట్రీ చేయదు యాక్చువల్ సర్వికల్ కెనాల్ అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఈ గ్లాండిన్స్ అనేటివి ఈ సర్వికల్ కెనాల్ని కంప్లీట్గా ఓపెన్ చేస్తాయి ఓపెన్ చేసి స్పమ్స్ అనేటివి వెజైనా నుండి ఏం చేస్తుందంటే సర్వికల్ కెనాల్ ద్వారా సర్వికల్ కెనాల్ నుండి యుటరస్లోకి తీసుకెళ్తుంది యాక్చువల్గా ఎలా ఉంటుందంటే చూడండి ఫీమేల్ లోపల వెజైనా వెజైనా నుండి సర్వికల్ కెనాల్ సర్వికల్ కెనాల్ నుండి యుటరస్ యుటరస్ నుండి ఫాలోపియన్ ట్యూబ్స్ యాక్చువల్గా ఏంటి అంటే సెక్సువల్ కాంటాక్ట్ జరిగినప్పుడు మెయిల్ యొక్క స్పమ్ వెజైనా నుండి సర్వికల్ కెనాల్ అక్కడ నుంచి యుటరస్ ఫాలోపియన్ ట్యూబ్లోకి వెళ్తాయి ఫాలోపియన్ ట్యూబ్లకి వెళ్ళిన స్పమ్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న ఎగ్తో అటాచ్ అవుతుంది ఎగ్తో అటాచ్ అవ్వడం వల్ల ఫర్టిలైజేషన్ జరుగుతుంది ఇది ప్రాసెస్ ఈ ఫర్టిలైజేషన్ గురించి డెప్త్గా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో చూస్తాం ఇక్కడ ఏంటి అంటే ప్రోస్టాగ్లానింగ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే స్పమ్ యొక్క యాక్టివిటీని పెంచుతుంది అట్ ద సేమ్ టైం ఈ యొక్క యుటరస్ యొక్క వాల్స్ని అదేవిధంగా పాలో పేన్ ట్యూబ్ యొక్క వాల్స్ని సర్వికల్ కెనాల్ యొక్క వాల్స్ని స్పమ్ స్పమ్స్ అనేటివి ఈజీగా పోయే విధంగా చేస్తుంది ఓకే ఇది ప్రోస్టాగ్లాన్స్ ఇంకా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ కూడా నరిష్మెంట్ కింద యూజ్ అవుతాయి ఇది ఏంటంటే సెమినీ వెసికిల్ యొక్క ఫంక్షన్ సెమినీ వెసికిల్స్ రిలీజ్ చేసే ఫ్లూయిడ్ మొత్తం సెమెన్ లోపల సెమెన్ అంటే ఇక చూడండి సెమెన్ అంటే ఫ్లూయిడ్స్ ప్లస్ స్పౌమ్స్ ఈ స్పౌమ్స్ ఫ్లూయిడ్స్ కలిస్తే సెమెన్ అంటారు ఈ సెమెన్ లోపల సిక్స్టీ పర్సెంట్ సెమెన్ దేని నుంచి వస్తాయంటే సెమినీ సెమినల్ వెసికిల్ నుండే వస్తాయి మనం బయటికి రిలీజ్ చేస్తే మొత్తం సెమెన్ లోపల ఫ్లూయిడ్స్ స్పామ్ ఉంటుంది ఈ ఫ్లూయిడ్స్లో సిక్స్టీ పర్సెంట్ సెమెన్ అనేది సిక్స్టీ పర్సెంట్ ఫ్లూయిడ్స్ అనేటివి ఈ యొక్క సెమినిఫెరల్ వెసికిల్సే ప్రొడ్యూస్ చేస్తాయి క్లియరా ఈ సెమినీఫెరాస్ వెసికిల్ తర్వాత ఏమున్నాయి అంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఉంది యాక్చువల్లీ ఈ సెమినీఫెరాస్ వెసికిల్స్ అనేటివి ఏంటి అంటే ఆల్కలీ కండిషన్ని కలిగి ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి అంటే చూడండి బల్బిరెత్రల్ గ్లాండ్ సారీ ప్రోస్టేట్ గ్లాండ్ ఉంది ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ప్రోస్టేట్ గ్లాండ్ కూడా కొన్ని ఫ్లూయిడ్స్ని రిలీజ్ చేస్తుంది ఓకే ఈ ఫ్లూయిడ్స్ ఏం చేస్తాయి అంటే ప్రోస్టేట్ గ్లాండ్స్ రిలీజ్ చేసే ఫ్లూయిడ్స్ జనరల్గా స్పమ్ యొక్క యాక్టివిటీని పెంచుతాయి ఫమ్ యొక్క యాక్టివిటీని పెంచుతాయి ఇది ఏంటి అంటే ప్రోస్టైట్ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్ ఇక ఫైనల్గా ఉన్నది ఏంటంటే చూడండి రెత్రల్ గ్లాండ్ యాక్చువల్లీ ఏంటంటే రెత్రల్ గ్లాండ్ దీ ఏ విధంగా ఇది కూడా కొన్ని ఫ్లూయిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్లూయిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఫ్లూయిడ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఆల్కలీ కండిషన్ని ఉంటాయి ఆల్కలీ కండిషన్ని కలిగి ఉంటాయి ఓకే అంటే బేసిక్ పిహెచ్ అనమాట ఓకే యాక్చువల్గా ఏంటి అంటే ఈ ఆల్కలీ కండిషన్ని కలిగి ఉండడం వల్ల ఈ బల్బీ యురెల్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే ఆల్కలీ కండిషన్ ఉన్న సెక్రేషన్స్ అనేటివి ఈ యొక్క యురెత్రాలోకి ప్రొడ్యూస్ చేస్తాయి ఫస్ట్ యురెత్రాలోకి ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ యురెత్రాలో ఆల్రెడీ మనం యూరిన్ పాస్ చేసినప్పుడు కొంత యూరిన్ అనేది ఉండుంటుంది ఆ యూరిన్ యాక్చువల్గా ఏంటంటే ఎసిడిక్ కండిషన్ కలిగి ఉంటుంది ఎప్పుడైతే ఆల్గలిక్ కండిషన్ కలిగి ఉన్న బు బల్బీ యురెలు సెక్రేషన్స్ ఎసిడిక్ ఎసిడిక్ యాడ్ అవుతాయో అక్కడ ఎన్విరాన్మెంట్ న్యూట్రలైజ్ అవుతుంది ఆ యురెత్ర మొత్తం న్యూట్రల్గా కన్వర్ట్ అవుతుంది ఇప్పుడు న్యూట్రల్గా కన్వర్ట్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే పై నుండి సెమెన్ అనేది ఈజీగా కిందికి పోతుంది యాక్చువల్గా సెమీన్ అనేది ఎసిడిక్ కండిషన్లో చనిపోతుంది ఆ ఎసిడిక్ కండిషన్ అనేది యూరిన్లో ఉంటుంది ఆ యూరిన్లో నుండి ఎసిడిక్ కండిషన్ నుండి స్పమ్ను కాపాడడానికి బల్బీరథల్ గ్లాండ్స్ అనేటివి ఆల్కలీ కండిషన్లో ఉన్న కొన్ని సెక్రేషన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అవి ఏం చేస్తాయంటే వీటిని న్యూట్రలైజ్ చేస్తాయి ఇది ఇంపార్టెంట్ అందుకోసమే ఏమంటున్నారంటే దీన్ని ఫ్లషింగ్ దీన్ని ఫ్లషింగ్ ఏజెంట్ అని కూడా అంటారు ఓకే ప్లస్సింగ్ ఏజెంట్ ఇది బల్బ్ ఇరెత్రల్ గ్లాండ్ యొక్క ఫంక్షన్ బల్బ్ ఇరెత్రల్ గ్లాండ్స్ యొక్క ఫంక్షన్ ఓకే సో ఇవి ఏంటి అంటే కంప్లీట్గా మేల్ రిప్రోడక్టివ్ సిస్టంలో ఉన్న పేర్ ఆఫ్ టెస్టీస్ తర్వాత యాక్సెసరీ డక్స్ తర్వాత యాక్సెసరీ గ్లాండ్స్ సో ఈ మూడిటి గురించి మనం కనుక కంప్లీట్గా రాస్తాయి నేను చెప్పింది అంతా రాకున్నా కూడా ఒక్కొక్క హెడ్డింగ్ పెట్టేసి దానిలో త్రీ టు ఫోర్ పాయింట్స్ రాసుకొని వెళ్తూ ఈ డయాగ్రామ్ వేస్తే మనకు ఎయిట్ అవుట్ ఆఫ్ ఎయిట్ మార్క్స్ అనేది వస్తాయి ఏ క్లియర్ సో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో మీకు బాగా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ